ఈ వీడియోలో ద బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఆ మూవీస్ను మనం ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా లేదా అనే విషయం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ద ఫస్ట్ మూవీ వచ్చేసి ద విచ్చెస్. ఈ మూవీ రెండు పాటలుగా ఉంటే రెండు పాటలు కూడా సూపర్గా ఉంటుంది. ఈ కొరియన్ మూవీ అయితే అన్ని మూవీల కన్నా ఈ మూవీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కథలోకి వెళ్ళిపోతే ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఒక అమ్మాయి అనుకోకుండా ఒక సంఘటన ద్వారా తనకైతే కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి. తనకొచ్చిన ఆ సూపర్ పవర్స్తో ఏం చేస్తుంది అనేది మూవీ కాన్సెప్ట్. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ మూవీలో థ్రిల్లర్ సీన్స్తో పాటు యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఈ మూవీలో ఎక్కువగా బ్లడ్ సీన్స్ ఉంటాయి. సో దానితో ఆ బ్లడ్ సీన్స్ ఫ్యామిలీతో చూడలేము. అదేవిధంగా రెండు చోట్ల కొంచెం అడల్ట్గా కూడా అనిపిస్తుంది. కేవలం సింగిల్గా మాత్రమే చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీ తెలుగులో కూడా మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మిడ్ నైట్. ఇది సీరియల్ కిల్లర్ మూవీ. ఒక కిల్లర్ ఉంటాడు, అతను హీరోయిన్ను చంపాలని చూస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ కిల్లర్ ఎందుకు హీరోయిన్ని టార్గెట్ చేసి తనను చంపాలని అనుకుంటాడు, దానికి గల కారణం ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే చూడాల్సిందే. ఈ మూవీలో హీరోయిన్కి మాటలు అదేవిధంగా చెవులు వినబడవు. సో అలాంటి ఆమె ఆ కిల్లర్ నుండి ఏ విధంగా తప్పించుకుంటుంది అనే సన్నివేశాలను డైరెక్టర్ అయితే చాలా థ్రిల్గా చూపించడం జరుగుతుంది. మెయిన్గా ఈ మూవీ థ్రిల్లర్ సీన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. థ్రిల్లర్ ప్రేమికులు తప్పకుండా ఈ మూవీని అయితే చూసేయండి. ఈ మూవీ ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసి ప్రాజెక్ట్ వల్ఫ్ హంటింగ్. ఇది యాక్షన్ థ్రిల్లర్ హర్రర్గా సాగుతుంది. మెయిన్గా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ మూవీ యొక్క కథ వచ్చేసి కొంతమంది నేరస్తులు ఉంటారు, వీళ్ళందరినీ పడవలో తీసుకెళ్తూ ఉంటారు ఆ నేరస్తుల్ని. ఆ షిప్లోనే ఒక రహస్యమైన మానవ రహితమైన ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడికి ఈ నేరస్తులకి మధ్య జరిగే యాక్షన్ సీన్స్ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఏ మూవీని అయితే చూడాల్సిందే. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల హర్రర్ సీన్స్ కూడా మనల్ని తప్పకుండా భయపెట్టియడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మూవీలో రెండు చోట్ల కొంచెం ఫ్యామిలీతో చూసే విధంగా ఉండవు, బ్లడ్ సీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మూవీని కూడా కేవలం సింగిల్గా మాత్రమే చూడండి. ప్రజెంట్ ఈ మూవీ అయితే మనకు అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ద కిల్లర్. ఈ యాక్షన్ థ్రిల్లర్గా సాగుతుంది. మెయిన్గా యాక్షన్ ప్రేమికులు ఈ మూవీని అయితే తప్పకుండా చూసేయండి. మూవీ యొక్క స్టోరీ చెప్పను. ఈ మూవీ చూసేటప్పుడు మీకే అర్థమవుతుంది. స్టోరీ చిన్నగానే ఉంటుంది, చిన్నగా చెప్పినా కూడా స్పైలర్ అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ఈ మూవీ కూడా చూసేయండి. యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులు చూసేయండి. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీ ప్రస్తుతం మనకు సోనీ లీవ్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇది ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.